हाय हेलो वेलकम बैक टू अवर चैनल क्रिएटिव किचन एंड क्राफ्ट्स मन चैनल इंस्टेंट ब्रेकफास्ट रेसिपी चूपचूपतना दीन कोसम पप्पुलु आनबेट्टकुंडा जस्ट मन पिंडिनी प्रिपेर चेसुकुंटे मनकि एप्पुडु कावालंटे अप्पुडु इला सॉफ्ट दोसल्नि प्रिपेर चेसुकोवच्चु सो लेट चेयकुंडा प्रोसेस लोकि वेल्लिपोदाम लेट्स स्टार्ट द वीडियो वीटि कोसम ओक पैन तीसुकोनि अंदुलो ओक कप वरकु मिनपप्पुनि याड चेसुकोवालि వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అవ్వకూడదు, జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 కప్స్ రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకొని యూజ్ చేసుకోవాలి. మరీ డైరెక్ట్గా యూజ్ చేసేస్తే పొట్టు ఉంటుంది కదా, సో తినేటప్పుడు స్మెల్ వస్తాయి. మీరు ఈ రైస్ని ఎండలో ఎండబెట్టకపోయినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోవాలనుకుంటే ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని తుడిచేసుకున్న తర్వాత ఫ్రై ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకున్న డ్రై అయిపోతాయి. వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్ శనగపప్పు అలానే 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మీరు ఇంట్లో మిక్సీ జార్ యూజ్ చేసుకున్నట్టయితే ఇలా వీటిని ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. లేదంటే మీరు పిండి మరికి ఇచ్చినట్టయితే వీటన్నింటినీ ఈ మెజర్మెంట్లో తీసుకొని చక్కగా పిండి పట్టించుకోవచ్చు. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి, లేదంటే పిండి అనేది ముద్దగా అయిపోతుంది. వీటిని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. మనం వీటిని డైరెక్ట్గా మిక్సీ వేసేస్తే అంత మెత్తగా రాదండి, సో అందుకే వీటిని ఫ్రై చేసి తీసుకుంటున్నాం. ఇలా ఫైన్గా పౌడర్లా దోశపిండిని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవచ్చండి. మీరు దోశలు ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు మీకు కావాల్సినంత పిండి తీసుకొని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా ప్యూరీలా మిక్సీ వేసుకోవాలి. ఇలా సాఫ్ట్ బ్యాటర్లో ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చేతితో కూడా మిక్స్ చేసుకోవచ్చు, బట్ మిక్సీలో వేసుకున్నట్టయితే చాలా ఈవెన్గా గ్రైండ్ అవుతుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. మీరు ఈ పిండితో ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవాలనుకుంటే అందులో 1 కప్ పెరుగు యాడ్ చేసుకొని మిక్సీ వేసుకున్నట్టయితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని 1-8 అవర్స్ పాటు ఫెర్మెంటేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన పిండిని చక్కగా 1 ఎయిర్టైట్ కంటైనర్లోకి తీసుకొని దాన్ని స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇలా దోశపిండిని మీరు ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నట్టయితే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా చక్కగా ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్లోని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ అనేది దోశపిండి కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై దోశ ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేస్తే ప్యాన్ ఎంత హీట్ ఉందో తెలుస్తుందండి. ఇలా ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 1 గరిటె బ్యాటర్ని తీసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. వీటిని మీరు మరీ పలుచగా కాకుండా ఇలా కొద్దిగా మందంగా వేసుకుంటే చాలా సాఫ్ట్గా బన్ దోశల్లా వస్తాయండి. చూసారా, వీటిపై చక్కగా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారా, 1-2 మినిట్స్కి చక్కగా పై లేయర్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన దోశలను కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కావాలంటే వీటిని పల్చిగా కూడా వేసుకోవచ్చు అండి, బట్ ఇలా వేసుకుంటే ఇంకా చాలా సాఫ్ట్గా తినడానికి టేస్టీగా ఉంటాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన వాటన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటి కాంబినేషన్తో బెస్ట్ కోకోనట్ చట్నీ తీసుకున్నట్టయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారా, మీరు చూసినట్టయితే ఇవి చాలా సాఫ్ట్గా స్పాంజ్లా ఉన్నాయి కదా. ఇవైతే చాలా సాఫ్ట్గా తింటుంటే తినాలనిపించేంత విధంగా ఉంటాయండి. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీకు టైం లేనప్పుడు ఇలా చక్కగా పిండిని ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు వీటి కోసం పప్పులు నానబెట్టి శ్రమ పడకుండా ఇలా చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా వీటిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.